నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వైసీపీని అబాసుపాలు చేయడానికి జీవి విద్యుత్ అధికారులతో కలిసి నాటకాన్ని రక్తి కట్టించారన్న వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం వైఖరి సరిగా లేదన్న టీడీపీ నాయకులు వినికొండ రైల్వే స్టేషన్లో పట్టణ పోలీసులు ఆకస్మిక తనిఖీలు ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు అందించాలన్న సిఐ రమేష్ బాబు ఏపీ ఎన్జీఓఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ జేఏసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం పిఆర్సీ వెంటనే అమలు పరచాలని డిమాండ్ వైఎస్ఆర్ పార్టీని అబాసుపాలు చేయడానికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విద్యుత్ అధికారులతో కలిసి ఆడిన నాటకాన్ని బాగా రక్తి కట్టించారని ఈపూరు మండలం జెడ్పీటీసీ చౌడయ్య అన్నారు. ఈపూరులో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబ్బుకు అలవాటు పడిన విద్యుత్ అధికారులను ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రలోభపెట్టి వారు చెప్పిన విధంగా అంగళూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో కరెంటును ఆపించి వారే ధర్నా చేసి తామే కాలనీకి కరెంటు ఇప్పించామని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ విధంగా టీడీపీ నాయకులు దుర్మార్గానికి పాల్పడ్డారని ఆయన అన్నారు. ఈపూరు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు కోపల దేవరాజు మాట్లాడుతూ అంగళూరు ఎస్సీ కాలనీలో కరెంటు తీసివేసినట్లు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి గాని గ్రామంలోని నాయకులకు గాని తెలియదని ఇదంతా టీడీపీ వాళ్లు ఒక పథకం ప్రకారం చేసి ప్రజల్లో వైసీపీని అబాసుపాలు చేసి తాము మెప్పు పొందడానికి చేశారని అన్నారు. ఏదో అబాసుపాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మేము ధర్నా చేసి మేము అక్కడికి వచ్చి ఉమ్మన తర్వాత కరెంట్ ఇచ్చారనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడటం జరిగింది. కానీ ఏయికి వీళ్ళకి ఏదో సంబంధం ఉండి డబ్బులకు అనేది కక్కుర్తిపడి ఈ పథకం ప్రకారం ఈ కరెంట్ అనేది తీయటం జరిగింది. లేకపోతే తెలివి కల్లోడైతే ఏ ఏదైనా కానీ నాయకులు పెద్దలు చెప్పినప్పుడు కరెంటు ఏదో భయం చూపురు గంట రెండు గంటలు తీయొచ్చు, తీసినా కానీ మళ్ళీ అమ్మటే ఇవ్వాలి. కానీ అతను డబ్బుకు అలవాటు పడి వేరే వాళ్ళు చెప్పినట్లు అతను కరెంటు ఇవ్వకపోవటం వల్ల ప్రతిపక్ష వాళ్ళు వచ్చి అక్కడ కరెంటు అధికార పక్ష వాళ్ళు తీపిస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ధర్నా చేయటం, ఈ ఏ వాళ్ళు కరెంటు ఇవ్వటం అనేది మంచిది కాదు. అది ఏదో అధికారుల ఫాల్ట్ వల్ల కరెంటు తీయటం జరిగింది. కానీ అధికార పక్షానికి ఏమాత్రం తెలియదు. ఎమ్మెల్యే గారికి కానీ నాయకులు కానీ పై నాయకులు కానీ ఎవరో తెలియదు. తెలియపోవటం వల్ల ఈ తప్పు జరిగింది. మునుముందు ఈ తప్పు ఎలాంటి తప్పు అనేది ఏ గ్రామంలో జరగకుండా సరిదిద్దుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా గ్రామ సర్పంచులకు, మరి పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వాస్తవంగా అంగళూరు గ్రామంలో రాత్రి సమయంలో ఎస్సీ కాలనీలో మరి పర్టికులర్గా కరెంటు తీయటం అనేది బాధాకరం. అది ఏమాత్రం కూడా మా ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎవరికి తెలియదు, ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్కి కానీ. దాని మీద చాలా తీవ్రంగా మా ఎమ్మెల్యే గారు ఆ ఏఈని ఖండించి తక్షణమే అతని మీద చర్య తీసుకోవడం జరిగింది. కరెంటు కూడా వెంటనే ఇప్పించి అక్కడ ఉన్నటువంటి గ్రామవాసులందరికీ కూడా మరి అండగా ఉన్నటువంటి సందర్భం. వినికొండ మండలం మూగా చెవిటి మానసిక వికలాంగుల పాఠశాల నందు సినీ నటుడు విక్టరీ వెంకటేష్ 61వ జన్మదిన వేడుకలు ముటుకుల శివకుమార్ అధ్యక్షతన అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ జఫ్రుల్లా, వార్డు కౌన్సిలర్ పివి సురేష్ బాబు, ఎంఎస్కే భాష, టీ నన్నేస పాల్గొని బర్త్డే కేక్ ను కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు అందజేశారు. విద్యార్థులకు
అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కరిముల్ల జి వెంకటరెడ్డి పి బాజీ ఎం సుధీర్ తదితరులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఈరోజు సెంట్ ఆన్ సుశోదయ మిఠంరాజుపల్లి పాఠశాలలో ఒక మంచి కార్యక్రమాన్ని మరి అధ్యక్షుల వారి యొక్క సహకారము మరి ఇక్కడ ఉండే మెంబర్స్ అందరి సహకారంతో మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ముఖ్య ఉద్దేశం మరి వెంకటేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఉండే విద్యార్థులకు ఒక రకంగా మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మరి దినాన్ని పురస్కరించుకొని మరి యొక్క మంచి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు అందరూ కలిసి. మరి ఇటువంటి ఏది సంఘం ఏదైనప్పటికీ కూడా ఫ్యాన్స్ ఏదైనప్పటికీ కూడా మరి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక టైంను పురస్కరించుకొని ఏదైనా ఒక జన్మదినం కానీ ఏదైనా గొప్పవారి వారి యొక్క వారిని మనం గుర్తించుకునే విధంగా చేసుకొని మరి చక్కటి కార్యక్రమాలు ఇటువంటి ఎవరైతే నీడ్ఫుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఫ్యాన్స్ ద్వారా కానీ సంఘాల ద్వారా కానీ మరి హెల్పింగ్ గ్రూప్స్ ద్వారా కానీ మరి ఇటువంటి హెల్ప్ కనుక చేస్తే మరి సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. మరి భాషా గారు చెప్పినట్లుగా వెంకటేష్ గారు ఒక గొప్ప నటుడు. మరి వారి జన్మదినాన్ని గురించి వారి గురించి కూడా తెలుసుకోవాలి. వారి కుటుంబం మరి నటనలతో లింక్ ఉన్న కుటుంబం, అలాగే రాజకీయాలతో లింక్ ఉన్న కుటుంబం, అలాగే మరి ఇటువంటి అనేక రకాలైన కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారి యొక్క కుటుంబం అంతా కూడా మరి ముందుంటారు. మరి వారి గురించి కూడా మనం తెలుసుకోవాలి. వారంతగా మన విద్యార్థులందరూ కూడా మరి అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని జీవితంలో మనం కూడా అటువంటి ఒక గొప్ప వ్యక్తిగా తయారవ్వాలని చెప్పేసి మనం ఆశించాలి. విద్యార్థులందరూ కూడా మన ఆశ అటువంటి ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నామంటే వారి గురించి ఎంతో కొంత తెలుసుకోవాలి. మన దగ్గర కూడా ఆ ధ్యేయం ఆ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మరి నీడ్ఫుల్ పర్సన్స్ ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కోచింగ్ ఇవ్వబడుతుంది. మరి వీళ్లకు తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సిస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో మరి గత కొంతకాలం నుండి మరి ప్రభుత్వం నుండి ఎలాంటి ఎయిడ్ లేనప్పటికీ కూడా మరి ఏ సంస్థ నిర్వహించి మరి ఇలాంటి దాతల యొక్క సహాయ సహకారాలతో మరి వారి యొక్క సొసైటీ యొక్క సహకారంతో మరి ఎంతోమంది పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మన కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా వచ్చున్నారు ఇక్కడ. ఇటువంటి ఎక్కడైతే ఈ ఇటువంటి పర్సన్స్ ఉన్నారో, ఎక్కడైతే ఇటువంటి వీళ్ళకి అవసరాలు ఉంటాయో అటువంటి చోటకు మరి మీ యొక్క ఈ కార్యక్రమాలను ఎక్స్టెండ్ చేసి అక్కడ కూడా మరి వారికి సహాయ సహకారాలు అందించి చాలామంది ఉన్నారు నీడ్ఫుల్ పర్సన్స్. అలాంటి వాళ్ళందరికీ కూడా మరి ఏ విధంగా అయితే మనం సహాయం చేయాలో ఆ విధంగా సహాయం చేసి మరి వారికి ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. స్పెషల్ స్కూల్ నందు వెంకటేష్ విక్టరీ వెంకటేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా వారి ఫ్యాన్స్ శివకుమార్ గారు, అలానే కరిముల్లా ఖాన్, మస్తానవలి, సుధీర్, వెంకరెడ్డి వీళ్ళందరూ కలిసి పిల్లలకి పుస్తకాలు ఇవ్వటము, అదేవిధంగా భోజన కార్యక్రమం పెట్టినందుకు వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులైనటువంటి పెద్దలు ఎంఈఓ జఫరుల్లా ఖాన్ గారికి, అలానే మిత్రులు కౌన్సిలర్లు భాషా గారు, నన్నేశాభయ్, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా సిస్టర్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, చిన్నారులకు ఆశీస్సులు. ఏ ఫ్యాన్స్ వారైనప్పటికీ కూడా సేవా కార్యక్రమాలు చేయటం చాలా గొప్ప. వినుకొండలో ఒక ఫ్యాన్స్ వారు ఇంకొక ఫ్యాన్స్ వారిని పిలుచుకోవటం చాలా ఆచారంగా వస్తుంది. నేను నన్నేశభై కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్, మమ్మల్ని కూడా ఆవచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అన్ని ఫ్యాన్స్ అసోసియేషన్లు అన్నీ కూడా ఒక పెద్ద అసోసియేషన్గా తయారై వినుకొండ పట్టణంలో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెంకటేష్ గారు సమాజంలో సొసైటీల్లో కూడా ఇందాక భాషా గారు చెప్పారు కమర్షియల్ అన్ని కామెడీ అన్ని, వాటితో పాటు గణేష్ ధర్మచక్రం అలాంటి మెసేజీ మూమెంట్స్ సినిమాలు మూవీస్ కూడా తీయడం జరిగింది. వారి కుటుంబం చాలా ఆదర్శ కుటుంబం. దగ్గుబాటి వారి నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళు దగ్గుబాటి చారిటబుల్ ట్రస్ట్ తరపున కానివ్వండి ఎంపీ నుంచి చాలా నిధులతో కొన్ని ఏరియాలు పరుచూరు, కారంజేడు, అలా ప్రకాశం జిల్లాలో తన పార్లమెంటుకు ఉన్న చోట అన్ని చోట్ల కూడా రామానాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి సరిగా లేదని టీడీపీ నాయకులు అన్నారు. వినుకొండ పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇరువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పేద బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపణలు చేశారు.
ఒకవైపు ప్రభుత్వం 200 యూనిట్లకు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని చెప్తూ మరోవైపు పేదల ఎస్సీ కాలనీలో కరెంటు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. పేదల పక్షాన అండగా నిలబడిన మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. దీంతో పాటు అనేక అంశాలపై మాట్లాడారు. కాలనీలో అక్కడ ఉన్నటువంటి నివాసులు ఎదుర్కొంటున్నటువంటి కరెంటు సమస్య గురించి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసినటువంటి ఆంజనేయులు గారు ఆ సమస్య పరిష్కారం కోసం ఆ గ్రామం వెళ్ళటం ఆ స్థానంలో ఎవరున్నా సరే సహజమైనటువంటి విషయం. అది ఒకసారి ఆలోచించాలి. అన్ని గ్రామాల్లో లాగానే అంగళూరులో కూడా ఎస్సీ కాలనీ అనేటువంటిది ఊరికి ఒక మూలన ఉంటుంది. అది లాస్ట్ పాయింట్. ఓ పక్క చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. దాదాపు 170 నివాస గృహాలు ఉన్నాయి ఆ కాలనీలో. మొత్తం కూడా ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వారు. కరెంటు ఉంటేనే ఈ పంట పండేటువంటి ఈ సీజన్లో ఎక్కువ క్రిమికీటకాలు ఇబ్బందిగా మనిషిని ఇబ్బంది చేసేటువంటి పురుగులు ఇట్లాంటివి సహజంగా వస్తూ ఉంటాయి. అలాగే పాములు ఇలాంటివి కూడా పాములు తేళ్ళు ఇలాంటివి రావటం జరుగుతూ ఉంది. కరెంటు లేకుండా అంధకారంలో కాలనీ ఉన్నప్పుడు అవి ఇంకా ఎక్కువ సంచరించడానికి ప్రయాణాన్ని చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒక కాలనీలో బిల్లులు కట్టలేదని కరెంటు తీసేసి కాలనీని అంధకారం చేసి ఇది మాకు సంబంధం లేదు కేవలం అధికారి నిర్లక్ష్యం వల్ల ఈ పని జరిగింది అని చెప్పి అలా మొత్తం తప్పుని అధికారి మీద వేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క తప్పుని కప్పిపుచ్చుకుంటూ ఉన్నారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వంలో పార్ట్ కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఒక పక్క ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి వార్డు మెంబర్లు కానివ్వండి ఎక్కువ మంది వైసీపీ పార్టీకి చెందినటువంటి వారు ఆ కాలనీలో ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ విషయం 3 రోజుల నుంచి కాలనీలో కరెంట్ లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి ఆ విషయం పోకుండా ఉంటుందా? ఆ విధంగా పోయినప్పుడు మరి ఎందుకు స్పందించలేదు సానుకూలంగా? అధికారులకు ఎందుకు చెప్పలేకపోయారు? ఒక పక్క చెబుతూ ఉన్నారు జగన్ చెప్పినటువంటి మాటలను నమ్మి ఒక్కసారి అవకాశం ఇవ్వమంటే మేము అందరం కూడా అలా ఓట్లేసాము చివరికి మా పరిస్థితి ఇదే అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు మేమందరం అక్కడికి వెళ్ళటం అనేటువంటిది తప్పుగా భావించడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? అక్కడ మాకు బాధ్యత లేదు అన్నట్టుగా మొత్తం కరెంట్ డిపార్ట్మెంట్ మీద వేసి ఇలా ఒక ఆఫీసర్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉంటాం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయం. సరే, అందరి యొక్క ప్రమేయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనందబాబు గారు ఆంజనేయులు గారు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఆ గ్రామ ప్రజలు అందరి యొక్క ప్రమేయంతో వాళ్ళ యొక్క డిమాండ్ మేరకు నిన్న 11-12 ప్రాంతంలో కరెంట్ అనేటువంటిది పాస్ చేశారు. ఉన్నటువంటి హెల్పర్ కానీ లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఉన్నత అధికారి కానీ ఎక్కడైతే ఆంజనేయులు గారు బస్సు వేశారో ఎక్కడైతే కూర్చొని నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారో అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే నిజంగా వాళ్ళని అడ్డగించినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు అక్కడ కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఈయన అడ్డుపట్టమో లేకపోతే కార్యకర్తలు అడ్డుపట్టమో టీడీపీ నాయకులు అడ్డుపట్టమో ఈయనకు ఉంటే నిజంగా విధులకు ఆటంకం కలిగించినట్టే. చట్ట ప్రకారం దాని గురించి మేము క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితి ఏమైనా జరిగిందా? ఎక్కడైనా వాట్సాప్లో అలాంటి పరిస్థితి ఏమన్నా మీడియాలు చూడటం అనేటువంటి జరిగిందా? అక్కడ విలేకరులు కూడా చాలా విలేకరులు వచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా కూడా వచ్చింది. అంత ముందు రోజు నుంచి ఆంజనేయులు అక్కడ ప్రవేశం చేసిన కాడి నుంచి నిన్న కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా టోటల్ మీడియా అక్కడ ఉండటం జరిగింది. అలాంటి జరిగినప్పుడు మరి మీడియా వాళ్ళు దాచాల్సిన అవసరం లేదు కదా అలాంటి విషయాన్ని? అక్కడ ఆంజనేయులు గారికి మైలేజ్ పెరిగింది, వైసీపీ నాయకులు ఏమి చేయలేకపోయారు అనేటువంటి ఒక విధమైనటువంటి జెల్సీతోటి పోలీసు వాళ్ళని మేనేజ్ చేసి కరెంటు అధికారి చేత కేసు ఆంజనేయ గారి మీద ఆ కాలనీలు ఇంకా కొంతమంది అని చెప్పి ఎఫ్ఐఆర్ రాయటం జరిగింది. మరి ఎంతమందిని పెడతారనేటువంటిది చూడాలి. వినుకొండ రైల్వే స్టేషన్లో పట్టణ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇటీవల కాలంలో జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తుండడం పట్ల
ఈ తనిఖీ చేసినట్లు పట్టణ సీఐ రమేష్ బాబు వెల్లడించారు. ఆదివారం రాత్రి పట్టణ ఎస్ఐ రాజలక్ష్మితో పాటు మరికొందరు సిబ్బందితో కలిసి సీఐ రమేష్ బాబు ఫిన్స్ యాప్ ద్వారా రైల్వే స్టేషన్లో ఉన్న కొందరు వ్యక్తుల వేలిముద్రలను స్వీకరించారు. ఇలా చేయడం పట్ల పాత నేరస్తులు ఉంటే వెంటనే తెలిసిపోతుందని, తద్వారా నేరగాళ్లకు చెక్ పెట్టవచ్చునని సీఐ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చిన్నపిల్లల అరుపులు వినిపిస్తూ తలుపులు తడితే మాత్రం ఎవరూ ఏమిటో తెలుసుకోకుండా తలుపులు తీయవద్దని సూచించారు. ఫిన్స్ అనే యాప్ ద్వారా ఈ పాత నేరస్తులు ఎవరైతే ఉంటారో ఆ పాత నేరస్తులకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు ఏమైనా నేరాలు జరిగినప్పుడు ఎంటైర్ స్టేట్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడ నేరాలు జరిగినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీయబడుతుంది. ఆ తీసిన ఫింగర్ ప్రింట్స్ని ఈ ఫిన్స్ అనే యాప్లో మొబైల్ డివైజ్లో ఫింగర్ ప్రింట్ తీసినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్కి ఈ పాత మా వాళ్ళు తీసిన ఫింగర్ ప్రింట్కి రెండింటికి మ్యాచ్ అయ్యి అతను పాత నేరస్తుడైతే ఏ క్రైమ్లో అయ్యాడు, అతను ఏ సంవత్సరంలో అయ్యాడు, అతని పేరేంటి, అతని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దాని ద్వారా మనము పాత నేరస్తుని గుర్తుపట్టి మరో కొత్త నేరం జరగకుండా ఉండేదానికోసం ప్రివెన్షన్లో భాగంగా ఈ ఫిన్స్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా పాత నేరస్తుల్ని పట్టుకోవడము, కొత్త నేరాలు జరగకుండా ప్రివెన్షన్కి అడ్డుకట్ట వేయడానికి అనుకూలంగా ఉంది ఈ యాప్. ఇప్పుడు లేటెస్ట్గా చెడ్డీ గ్యాంగ్ తిరుగుతూ ఉంది, అలానే నైట్ పూట స్నాచింగ్ చేసేవాళ్ళు, బంగారం థెఫ్ట్ సంబంధించి రాబరీ సంబంధించి జరుగుతూ ఉన్నాయి. ఇలా వీటిలో భాగంగా అన్ని రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, అపార్ట్మెంట్స్ దగ్గర కౌన్సిలింగ్లు ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఎవరినో అనుమానిత వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినా కూడా డోరు వాళ్ళు నాక్ చేసినప్పుడు మనము ఇమ్మీడియట్గా డోర్ తీయకుండా ఎవరు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ కనుక్కొని మనం తీయాలే, కానీ టక్కన డోర్ తీసేసి వాళ్ళు ఎవరు ఏంటి అనేది తీసిన తర్వాత అడగొద్దు. ముందుగానే అడిగి కనుక్కొని మన వ్యక్తిని ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రమే డోర్లు ఓపెన్ చేసి వాళ్ళతోటి ఇన్వైట్ చేయొచ్చు. అంతేగాని ఈ చిన్నపిల్లల ఏడుపులు అలాంటివన్నీ వినపడతూ ఉంటాయి. అదేదో చూద్దామని చెప్పి బయటికి పోవడం వలన మన వాళ్ళ మీద అటాక్ చేయడం అంటే జరుగుతూ ఉన్నాయి కొన్ని ఏరియాల్లో. ఈ చెడ్డీ గ్యాంగులు ఇలాంటి నేరం చేసే వాళ్ళని అరికట్టడానికి ఈ యాప్స్ ఇవన్నీ ఉపయోగపడతూ ఉన్నాయి. అలానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ నేరస్తుల గురించి సమాచారం కానీ ఏమైనా ఉన్నా కూడా పట్టణ ప్రజలు ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్కి 100 డయల్కి చేయొచ్చు. అలానే మా పోలీస్ స్టేషన్ నెంబర్లు ఉన్నాయి, దాన్ని చేయొచ్చు. మా సెల్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వాటికి చేసి నేరం జరగకముందే ప్రివెన్షన్ చేద్దామని ఉద్దేశంతో ఈ యాప్ ద్వారా సక్రమమైన మార్గంలో కట్టుదిట్టమైన చర్యలు పోలీసులు తీసుకుంటూ ఉన్నారు. దీనికి ప్రతి మా ఆఫీసర్లు పైనుంచి కూడా రెగ్యులరు తనిఖీలు చేయమంటున్నారు. అలానే నైట్ బీట్లు తిరిగేవాళ్ళు చేస్తూ ఉన్నారు. అలానే లొకేషన్లు తీసుకుంటున్నాము. ఈ విధంగా చేయడం వలన నేరాలు అరికట్టడానికి ఉపయోగపడతాయి. వినుకొండ పట్టణంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో నర్సాపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట నాయకులు పాల్గొన్నారు.
జిల్లా ఏపీ ఎన్జీఓఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఉద్యమంలో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ పెన్షనర్స్ ఉపాధ్యాయులందరూ కలిసి స్థానిక ఎన్జీఓ హోం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ 11వ పిఆర్సీ వెంటనే అమలు పరచాలని, 7వ విడత కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని, సిపిఎస్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. మరి ఈరోజు ఉద్యోగస్తులు గందరగోళ పరిస్థితి నడుతూ ఉన్నారు. కాబట్టి ఉద్యోగస్తులు హెచ్చరిస్తూ ఉన్నాం, ఈరోజు కానీ సరే మా ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మన ఉపాధ్యాయుల తరఫున ఎవరు మాట్లాడాల్సి కోరుతున్నాం. సోదరులారా, మరి గత 3వ తేదీ నుంచి ఏపీజేఎస్సి అటు ఏపీజేఎస్సి అమరావతి ఉపాధ్యాయ ఉద్యోగాలు మొత్తం కూడా మరి పెండింగ్ సమస్యలపై పోరాడుతూ, మరి ఈ ప్రభుత్వానికి కనీసం చేమకొట్టిన పరిస్థితి కూడా లేదు. ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వం చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం కనీసం ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్లు మరి రోడ్డును బట్టి ఈనాడు అనేక కార్యక్రమాలు తీసుకున్న స్పందన లేదు. మరి రాబోయే రోజుల్లో మరి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని పెన్షన్లు అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క సమస్యలను మరి పరిష్కరించాలని కోరుతున్నాం. మరి అదే జరిగినట్లయితే సమ్మె కూడా వెనకాడే పరిస్థితి లేదు. మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మరి పాదయాత్రలో నేను వస్తే సిపిఎస్ను వారం రోజుల్లో మరి రద్దు చేస్తామని చెప్పి ఉన్నారు, మడం దిప్పారు. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారు, మీరు ఖచ్చితంగా గత ప్రభుత్వం కూడా సిపిఎస్ను పక్కన పెట్టి గద్దె దిగిన పరిస్థితి ఉంది. మీకు కూడా రాబోయే రోజుల్లో సిపిఎస్ను విస్మరిస్తే ఖచ్చితంగా మూల్యం తెలుసుకోవచ్చని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, పరిష్కరించాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను సమస్యలను, పరిష్కరించాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్ సమస్యలను, ప్రకటించాలి 7 డిఏలను, మంజూరు చేయాలి 7 డిఏలను, ప్రకటించాలి నూతన పిఆర్సీను, ప్రకటించాలి నూతన పిఆర్సీను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.